सखी स्मुखी मुखम स भू भूते मननी सदाश्रया श्रीगिरीवासी सदाता श्री भ्रवरंबि సదావత శ్రీభ్రమరాంబికాన శంభుసఖి మందస్మిత చక్కటి మొము గలిగినటువంటి ఆ మహాతల్లి జగత్తును సంరక్షించేటువంటి ఆ మహాతల్లి జ్ఞానరూపమైనటువంటి దివ్య విలాసంతో మనందర్నీ ఆ భ్రమరాంబికాదేవి కాపాడాలి పవిత్ర కార్తీక మాసం పవిత్ర కార్తీక మాసంలో ఈ రోజున మరో అధ్యాయాన్ని మనం జనకునికి వశిష్ఠుడు చెప్పినటువంటి అధ్యాయాన్ని వినబోతున్నాం కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటం వల్లే పుణ్యం కలుగుతుంది దాంట్లో కిందటి అధ్యాయంలో స్నాన మహిమ చెప్పుకున్నాం ఇప్పుడు దీపమహిమ ఎందుకంటే కార్తీక మాసం మనంగానే దీపమే గుర్తొస్తుంది అందరికీ కూడా ఎప్పుడూ పెట్టనటువంటి వాళ్ళు కూడా కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి దీపం ఎందుకు గొప్పది అసలు కార్తీక మాసంలో అన్నిట్లో కంటే ఎది చేస్తే పుణ్యం ఎక్కువ కలుగుతుంది అటువంటి విధి విధానాన్ని చెప్పమని చెప్పి జనకుడు ప్రార్థిస్తే వశిష్ఠుడు చెబుతున్నాడు మహాభాగా మహానుభావ నీవు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది నాకు కార్తీక మాసంలో ఇంత గొప్పతనం ఉందని చెప్పి నేను విన్నానే కానీ ఇంతవరకు విషయం తెలుసుకోలేదు అందువల్ల ఈ కార్తీక మాస వైభవాన్ని మీరు చెబుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇంకొన్ని విశేషాలు అందించవలసింది అని చెప్పంటే మహారాజా కార్తీక మాసంలో దీపం చాలా ప్రశస్తమైనటువంటిది సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్వహం దీపదానం శాంతిరస్తు శాంతిరస్ దీపం వెలిగించటమే కాదు కార్తీక మాసంలో దీపదానం చేసినందువల్ల కూడా పుణ్యం కలుగుతాం అందుకే సాయంకాలం అయ్యేసరికల్లా దీపం జ్యోతిపరబ్రహ్మా దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే సాయంకాలం పూట దీపం వెలిగించి సంధ్యాదీపానికి నమస్కరించేటువంటి అలవాటు మనందరికీ కూడా ఉంది అదేవిధంగా శుభం భవతు ధన ఆరోగ్యంపద మమ శత్రు వినాశాయ సాయం ఓ దీపమా మా కళ్యాణమా నీవు అందరికీ శుభం కలిగించేటువంటి దాన ఆరోగ్య ధన సంపదనిచ్చేటువంటి దాన శత్రువుల్ని నాశనం చేసేటువంటి దానా ఓ దీపజ్యోతి నీకు నమస్కారము అని చెప్పి మహాభక్తులంతా కూడా మొక్కుతూ ఉంటారు అందువల్ల మహారాజా ఎవరైతే కార్తీక మాసంలో ఆవునేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ లేదంటే నారింద గింజల నూనెతో కానీ వీళ్ళంతా చేసినటువంటి వాళ్ళు ధర్మవేత్తలవుతూ ఇంకా దీపారాధనకి చాలా నూనెలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రయత్నించి తప్పకుండా దీపారాధన చెయ్యాలి ఉత్తమం గోఘృతం సత్తు మధ్యమం తిలతైలకం అన్నిట్లో కంటే అంటే ఈ కార్తీక మాసంలో ఆవునేతితో దీపారాధన చాలా శ్రేష్టం మామూలుగానైనా సరే దీపారాధన ఆవునేతితో చేస్తే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది అని చెప్పి అంటుంట అందువల్ల మహారాజా దీపారాధన యొక్క ఫలితమంతా ఇంతా కూడా కాదు అందుకని పుణ్యవంతులవ్వటం కోసం ఇంట్లో సౌభాగ్యంగా ఉండటం కోసం ఇంట్లో పిల్లలు కలకాలం జీవించటం కోసం సకల బాధలు నివృత్తి కావటం కోసం రాక్షసంచారం లేకుండా ఉండటం కోసం అనేకమైనటువంటి భూతప్రేత పిశాచాదులు ఇంట ప్రవేశించకుండా ఉండటం కోసం తప్పకుండా ఇంట్లో దీపారాధన చెయ్యాలయ్యా అందువల్ల ఆ దీపారాధన చేసినటువంటి పుణ్యం ఎంత గొప్పదో నీకు వివరిస్తాను దాన్ని వినవలసింది అని చెప్పి అంటున్నాడు అందుకుని మనం కూడా దీపస్వం బ్రహ్మ జ్యోతిషం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి మే ఓ దీపమా నీవు బ్రహ్మరూపాది అదే కాకుండా జ్యోతిషం ప్రభురవ్యయ అన్నిటికంటే గొప్పదేమిటయ్యా అంటే ఆకాశంలో ఉండేటువంటి మహత్తర దీపం అందుకే మనం మన కవులు మహానుభావులు చక్కగా చెప్పారు తూరుపున సూర్యుడు దీపమీ వెలుగు ఆ వెలుగు లోకాలకంతటికి వెలుగు ఎవరు ఏ దీపాన్ని ఏ విధంగా వెలిగించకపోయినా ఆకాశంలో ఒక పెద్ద దీపం వెలుగుతుంటుంది తూర్పున ఆయన సూర్యుడయ్య లోకాలన్నింటినీ వెలిగించేటువంటి వాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా అందువల్ల ఓ మహారాజా పూర్వకాలంలో పాంచాల దేశాన్ని ఒక మహారాజు పరిపాలించేవాడు పాపం చాలా మంచివాడు ధర్మవేత్త దయాగుణం కలిగినటువంటి వాడు దానధర్మ పరాయణుడు అయినప్పటికీ కూడా అతనికి ఒక లోపం సంప్రాప్తించింది అదేమిటంటే సంతానం లేకపోవటం తన తరువాత ధర్మనిష్టతో ఉండేటువంటి వాళ్ళు తమ యొక్క పూర్వులు అంటే తమ యొక్క పితామహులకు పితృవర్గానికి కూడా పుణ్యాన్ని సంపాదించేటువంటి వాళ్ళు లేకపోతే ఎంత నష్టము కదా అని చెప్పి చాలా బాధపడుతున్నటువంటి వాడై విరక్తి చెంది గోదావరి తీరంలో తపస్సు చేద్దామని బయలుదేరాడు ఆ సమయంలో అక్కడకు పిప్పలాద మహర్షి అదృష్ట అదృష్టభాగ్యం అంటే అట్టే ఉండాలండి వెదకబోయిన తీగ కాలికి తగిలినటువంటి విధంగా ఎవరినైతే మనం స్మరిస్తున్నామో వాళ్ళు మనకు కనపడేటువంటి విధంగా ఇవన్నీ కూడా అదృష్టభాగ్యాలుగా భావిస్తూ ఉంటారు పిప్పలాద మహర్షి రాగానే పాత నమస్కారం చేసి తన యొక్క బాధను వివరించాడు మహారాజు పంచాలరాజు ఓ మహానుభావా మహర్షి ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్నప్పటికీ సంతాన భాగ్యం నాకు కలగలేదు మీ యొక్క అనుగ్రహం చేత నాకు సంతాన భాగ్యం కలిపేటువంటి ఉపాయం ఏదన్నా చెప్పండి అని చెప్పంగానే మహారాజా ఇది చాలా చిన్న విషయమయ్యా దీనికోసం నువ్వు గోదావరి తీరంలో తపస్సు చేయనక్కర్లేదు దీనికి ఒక్కటే ఉంది వచ్చేది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో నీవు శివప్రీతిగా నువ్వు ఆ పవిత్రమైనటువంటి దివ్యమాసంలో తప్పకుండా దీపారాధన చేసి బ్రాహ్మణులను అర్చించి నిరంతరము వాళ్లకు తాంబూలాది ద్రవ్యాలతో సత్కరిస్తూ కూడా శివ సన్నిధిలో అఖండంగా దీపాలు వెలిగించావంటే నీకు పుత్రోదయం వెలుగుతుంది పుత్రోదయం కలుగుతుంది దీంట్లో ఎటువంటి సంశయం లేదు కాబట్టి ఈ విధంగా చేయవలసింది అని చెప్పి ఆ మహర్షి చెప్పాడు అందులో మహర్షి వాక్కులో ఎటువంటి సందేహపడవలసినటువంటి అవసరం మనకు లేదండి ఎందుకంటే వాళ్ళు మహర్షులు మహానుభావులు కదండి వాళ్ళు చెప్పినటువంటి వాక్కులో సందేహం ఎప్పుడూ కూడా కలగరాదు అందువల్ల సంతసించినటువంటి వాడై మహర్షి యొక్క వాక్కును తలపైన పెట్టుకున్నటువంటి వాడై ఆ మహారాజు ఆ మహర్షి చెప్పినటువంటి విధంగా తానే ఆచరించకుండా తన యొక్క దేశంలో కూడా అందరి చేత కూడా దీపారాధన చేయిస్తూ వాళ్ళ యొక్క బాధలు పొగొడుతూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ప్రారంభించాడు అందుకే అంటారండి దీపము కలిగిన ఇంటిలో దాపున శ్రీలక్ష్మి చేరి తనములని చుల్ కాపాడుచుండు మనుజుల పాపాలను పారద్రోలి పాలించు సుమీ తక్కడి తెలుగు పద్యమండి దీపం ఇంట్లో ఉంటేట శ్రీలక్ష్మి ఉంటుంది లక్ష్మీప్రదం దీపము అని చెప్పి అంటుంటారు ఆ దీపం వల్ల దీప నమోస్తుతే నమోస్థుతే ధనమురిస్తూ ఉంటాం అదే కాకుండా కాపాడుచుండు మనుజులా మనందరినీ కాపాడుతుంది ఏ విధంగా పాపాలను పారదోలి పాలితు అనేక పాపాలు ఈ కలియుగంలో మానవుడు చేస్తుంటాడు కాబట్టి దీపం వెలిగించడం వల్ల కూడా పాపం పోతుంది కాబట్టి అటువంటి పాపాలను పారదోలి ఆ దీపలక్ష్మిని కాపాడుతుంటుంది అని చెప్పి అంటుంటారు ఈ మహారాజు కూడా అత్యంత భక్తి కలిగినటువంటి వాడై నిష్ట కలిగినటువంటి వాడై చక్కగా దీపారాధన చేశాడు అందుకే అంటారండి దీపారాధన చేసిన పాపములు పుణ్యఫలము లభించు కాపాడబడుదురెపుడును శ్రీ పార్వతి సాక్షిగాను స్థిరపడుబతుకున్ దీపారాధన మహత్యాన్ని చక్కగా చూస్తున్నారు దీపారాధన చేసిన దీపారాధన చేయటం వల్ల పాపములు నశించి పుణ్య ఫలితం కలుగుతుంది పాపం పోతే గాని పుణ్యం కలగదు అందువల్ల పాపకర్మలన్నీ కూడా పోయి పుణ్యఫలం లభిస్తుందయ్యా కాపాడబడుదురెప్పుడును తప్పకుండా కాపాడతారు దీనికి శ్రీపార్వతే సాక్షి అని చెప్పంటున్నారు అందువల్ల ఎప్పుడైతే దీపారాధన చేసి శివ సాన్నిధ్యంలో అభిషేకాదులన్నీ దివ్యక్రతువులు చేశాడో ఆ మహారాజు యొక్క భార్య గర్భిణి అయింది ఆమె పూర్వపుణ్య ఫలితంగా గర్భిణి అయి ఈ శివారాధన ఫలితంగా ఒక చక్కటి కుమారుణ్ణి కంది అతనికి శత్రుజిత్తు అనేటువంటి పేరు పెట్టారండి ఆ రాజదంపలు సంతోషించినటువంటి వాడై అతనికి శత్రుజిత్ అనేటువంటి నామకరణం చేశారు రాజకుమారుడు గురువు దగ్గర అన్ని రకాల యుద్ధ విజులు నేర్చుకున్నాడు యుక్త వయస్సు వచ్చేసరికల్లా అనేక రకాల సంచయంతో కలిసి దుస్తులతో సహవాసం ప్రారంభించాడు మంచి రావటం కష్టం కానీ చెడు రావటం ఎంత పనండి నిమిషాల్లో వస్తాం అదేవిధంగా దురవర్తకు బారిసైనాడు ఎందుకంటే రాజకుమారుడు కదండి నిండుగా ద్రవ్యముంది అదేవిధంగా ఇంకా అధికారం ఉంది ఈ రెండుతో కూడా ఇంకా తనము అన్నీ కూడా కలిస్తే కానిదేముందండి అందులో మహారాజు యొక్క కుమారుడు అందువల్ల వేశ్యానురుడుగా మారాడు పాపం తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా కుమారుడు ఈ విధంగా కవటానికి కర్మఫలమురే కారణమను అని చెప్పంటుంటాడు అందుకని అతను పరస్లో చెరబడటం అందరినీ నిందించటం రకరకాలుగా వేధించటం మహారాజు ఎంత గొప్పవాడో ఇతనంత దుర్మార్గుడుగా మారినటువంటి వాడైనాడు చివరకు కర్మగాలి ఒక రోజున వీధులో వెడుతుంటే ఒక బ్రాహ్మణ కంత కనిపించింది బ్రాహ్మణులు అనేటువంటి భావం కూడా లేకుండా ఆ బ్రాహ్మణ కాంత పైన వ్యామోహంతో ఆమె దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు మరి ఆమె ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో మహారాజు కథ అని చెప్పి అందం చూసిందో ఐశ్వర్యం చూసిందో మరి కర్మ సరిగ్గా ఉండకపోవటం చేత ఆ రాకుమారుడితో ఆ శత్రుజిత్తుతో కూడా ఈమె తమ యొక్క దుర్మార్గ ప్రవర్తనను ప్రారంభించింది ఈ విధంగా ప్రారంభించి చాలా రోజులైంది కానీ భర్త అడ్డంగా ఉన్నాడు ఏం చెయ్యాలి భర్త ఎంతో యోగ్యుడు మహానుభావుడు చివరికి భర్త వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం చూసి చాలా బాధపడ్డాడు తెగదండి ఆలుమగలు సంసారం చేసేటప్పుడు మూడో వ్యక్తి సంబంధం వస్తే ఎట్టా ఉంటుందండి చాలా బాధగా ఉంటుంది బాధపడినటువంటి వాడై సమయం కోసం ఎదురు చూస్తూ ఒక పౌర్ణమి నాటి రాత్రి ఈమె ఆ మహారాజు యొక్క కొడుకు శత్రుజిత్తు కోసం బయలుదేరింది ఈ విషయం గ్రహించినటువంటి వాడై ఆ బ్రాహ్మణోత్తముడు భర్త అయినటువంటి అతను కాస్త వెళ్ళి ఏది ఏమైనప్పటికీ కూడా నాకు ద్రోహం చేసింది నా భార్యే ఈ విధంగా ప్రవర్తిస్తే నేనేం కావాలి అని చెప్పి విజ్ఞత కోల్పోయినటువంటి వాడై ఒక బండరాయిని తీసుకొని వాళ్ళిద్దరూ ఒక శివాలయంలో ఉన్నారప్పుడు చూడండి కర్మ ఏ విధంగా ఉంటుందో దుష్ట కార్యక్రమాలకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఒక్కోసారి ఉంటుందేమో అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికల్లా శివాలయంలో వీళ్ళిద్దరూ కలుసుకోవాలి అని చెప్పి అనుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికల్లా చీకటిగా ఉంది ఇతను ఆలయం చూడలేదు చీకటి చూడలేదు వాళ్ళిద్దరినీ చంపాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై పెద్ద బండ చేత ఇద్దరినీ తలపైన మోది అతను కాస్త చంపుదామనుకున్నాడు వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి చీకట్లో వాళ్ళ యొక్క సమాగమం జరగాలి కాబట్టి చీకటిగా ఉంది కాబట్టి ఏం చెయ్యాలో తోచలేదు ఇంతలోకే శివాలయంలో దీపారాధన అరిపోతుంది అందువల్ల ఆమె ఏం చేసింది తన యొక్క చీర చెంగును చింపి దాన్ని వత్తిగా చేసి దాంట్లో అక్కడ ఉండేటువంటి కొంచెం నూనెతో దీపం వెలిగించి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పూర్తి చేసుకున్నారు ఆ వెలుగులో ఈ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి బ్రాహ్మణుడు కాస్త బందతో తలపైన మోది ఇద్దరినీ చంపేశాడు ఎప్పుడైతే చంపేసిన తర్వాత మన ప్రశాంతంగా ఉంది అది దుష్కర్మో సత్కర్మమో తెలియదు మన మనస్సుకు బాధ కలిగింది కాబట్టి అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత దాని పరిణామం కనిపిస్తుంది ఏదైనా సరే మనిషి ఆవేశపడి చేసినటువంటి కార్యక్రమాల్లో తరువాత మనకు కలిగినటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది కాబట్టి కార్యాని కుర్రీత ఆలోచించి పనులు చేయాలి తొందరపడి చేయకూడదు ఎప్పుడైనా సరే వెంటనే ఈ బ్రాహ్మణుడు కూడా ఇద్దరినీ చంపాను నాకేమవుతుందో నన్ను లోకమేమవుంటుందో అందులో రాకుమారుణ్ణి చంపాను కదా అనే ఉద్దేశం చేత తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడు అక్కడే చూడండి మూడు జీవాలు కార్తీక పూర్ణమి రోజున శివాలయ ప్రాంతంలో మరణించినాయి మరి పౌర్ణమి ఎంత గొప్పది అందులో కార్తీక మాసం శివాలయం దగ్గర ఈ విధంగా జరగడం చేత సరే ఏది జరిగినా ఏవైనప్పటికీ కూడా యమో నిశ్చకరశబలా బలాత్ యమదూతలొస్తారు వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తుంటారు యముడు సమయం అయిపోతే ఒక్క నిమిషం కూడా ఆగడ ఎప్పుడైనా సరే యమస్తు కరుణా నాస్తి యముడికి ఎటువంటి కరుణ కూడా ఉండదు అందువల్ల యమదూతలు వచ్చారు వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకెళ్ళటానికి వచ్చారు ఇంతలోకే ఇద్దర్ని విష్ణుదీతలు వచ్చారు వీళ్ళు వచ్చి వీళ్ళు పరమపుణ్యం చేశారయ్యా వీళ్ళు చేసినటువంటి పుణ్యం ఏమిటయ్యా అంటే పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నాడు వీళ్ళు తమ యొక్క చీర చెంగును చింకైనప్పటికీ ఎంత దుర్మార్గులాలైనప్పటికీ కూడా వత్తిగా మార్చి దీపారాధన చేసింది కాబట్టి ఆ దీపారాధన యొక్క ఫలితం వల్ల వీళ్ళ యొక్క దుష్కర్మలన్నీ కూడా నశించినై ఆయా స్వామివారి యొక్క దేవాలయంలో దీపారాధన చేశారు వీళ్ళకు సద్గతులు కలుగుతాయి అనగానే ఆశ్చర్యపడినటువంటి బ్రాహ్మణోత్తముడు అడిగాడు ఇదెక్కడ న్యాయమయ్యా వాళ్ళు పర్వదుర్మార్గులు నా భార్య చేసినటువంటి పని నాకు తెలుసు ఆ రాకుమారుడు చేసినటువంటి పని కూడా తెలుసు వాళ్ళు ఇంత దుర్మార్గత్వం చేస్తే వాళ్ళేమో పైలోకానికి వెళ్ళటం నేను శిక్షణ అనుభవించడమా అంటే అప్పుడు ధర్మ సూక్ష్మని చెప్పారు నాయన ఎన్ని చేసినప్పటికీ కూడా మహత్తరమైనటువంటి పుణ్యజన్మాల్లో కొన్ని కొన్ని పవిత్ర కార్యక్రమముల చేత దుష్కర్మ నాశనమవుతుంది నాయన వాళ్ళు ఏ విధంగా చేసినా వాళ్ళ అదృష్టవశం చేత దీపారాధన చేశారు కాబట్టే వాళ్ళ యొక్క దుష్కర్మంతా కూడా పోయింది అని చెప్పేసరికల్లా బ్రాహ్మణోత్తముడు బాధపడుతున్నాడు అంటే ఈ బ్రాహ్మణకాంత యొక్క భర్త అప్పుడు బాధపడుతుంటే వాళ్ళు ఇది గమనించారు అయ్యయ్యో మాకోసం ఎంతో కష్టపడి మేము ఇంత అపవిత్రంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని చంపినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణోత్తముడు వంచివాడు కదా ఇన్నాళ్ళు నేను ఈ పాడు పనులు చేస్తున్నప్పటికీ మాట్లాడకుండా ఉన్నారు కదా అని చెప్పి ఇద్దరికీ కూడా దయగలిగినటువంటి వాళ్ళై అప్పుడు యమదూతలతో చెప్పారు ఏమిటంటే మాకొచ్చినటువంటి పుణ్యభాగంలో కొంత బ్రాహ్మణోత్తముడికి ఇవ్వలసింది ఎందుకంటే మేము దీపారాధన చేస్తే కదా ఇంత పుణ్యం వచ్చింది ఆ ఫలితంలో కొంత భాగాన్ని మేము అతనికి ఇస్తున్నామనంగానే దానికి సంతసించినటువంటి యమదూతలు కాస్త ముగ్గురికి కూడా సద్గతులు తప్పకుండా ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు చేశారు అందుకని తప్పులు చేయటం సహజం కాదు పొరపాటులు చేసినటువంటి తప్పుల్ని సరిద్దుకోవాలి తప్పులు చేసినప్పటికీ కూడా దానికి ప్రతికృతిని ఆలోచించాలి పవిత్రమైనటువంటి పుణ్యదినాల్లో కూడా ఈ తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ప్రయత్నించే ఈ కార్తీక మాస వ్రతంలో కార్తీక పురాణ వ్రతంలో చెప్పినటువంటి విధంగా మనం కూడా సద్గతులు పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి మార్గంలో మనం కూడా ఉండాలి అని చెప్పి మనకు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తుంది కాబట్టి జనక మహారాజు వింటున్నాడు వశిష్ఠుడు చెబుతున్నాడు రోజున ఈ దీపదానం వల్ల కలిగినటువంటి మహిమ దీపం చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో మనం విన్నాం కాబట్టి మనం తప్పకుండా దీపం చేస్తుంటాం పవిత్రంగా చెయ్యాలి పవిత్రమైనటువంటి దీపారాధన వల్ల కలిగేటువంటి ఫలితం మహత్తరంగా ఉంటుంది అందుకే అంటారు కీటాహ పతంగా మశకాశ్చ వృక్షా ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నన్మ భవంతి నిత్యం స్వపచాహి విప్రా దీపం వల్ల మనకే భాగ్యం కాదండి ఆ దీపారాధన చూసినటువంటి కీటకములు గాని పతంగములు గాని మసకములు దోమలు గాని వృక్షములు కానీ జలస్తరం ఎక్కడ ఏ నివసిస్తున్నటువంటి వీటన్నిటికీ కూడా దీపారాధన చేసేటువంటి భాగ్యం లేకపోయినప్పటికీ ఈ మిడతలేటువంటివి దీపారాధన దగ్గరకు వచ్చి ఆ దీపారాధన దగ్గరలో మాడిపోతూ ఉంటాయి ఎప్పుడైతే కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో పుణ్యాత్ములు ఆ దీపారాధన చూసినందువల్ల కూడా వాళ్లకు కూడా ఈ పాపజన్మ పోయి పుణ్యజన్మ వస్తుంది కాబట్టి దీపారాధన ఫలితం ఇంత గొప్పగా ఉంటుంది అని చెప్పి స్కాంద పునాంతర్గతమైనటువంటి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి కార్తీక మాస మహర్షుల్లోని నాలుగో అధ్యాయాన్ని మనమంతా కూడా విన్నాం అందువల్ల దీపారాధన చేసి మనం కూడా యోగ్యులం కావాలి దీపము వెలిగింపు మునిమాపున నీ గృహమందు మగువా అందుకే చెబుతున్నారు మునిమాపున సాయంకాలం కాగానే కార్తీక మాసంలోనైనా తప్పకుండా దీపారాధన చేశారు ఈ విధంగా చేస్తే నియతి నియమం తప్పకుండా చేస్తే నీ పతి పుడును శ్రీపతి నారాయణుండు సేమము గుర్తు నీ పతికి కానీ పిల్లలకు కానీ నారాయణుడు మహానుభావుడు అతను సేవం చేకూరుస్తాడు కాబట్టి దీపారాధన చేయవలసింది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మనుషైనటువంటి వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పాడు కాబట్టి ఈ అధ్యాయం వల్ల మనం పుణ్యాన్ని సంపాదించుకుందాం మరొక అధ్యాయంలో కలుద్దాం